కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ ఆదాని కంపెనీల కోసం ప్రజల భవిష్యత్తును అంధకారంలో నెట్టేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తుందని దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో రైతు సంఘం చింతలపూడి మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు ఎస్కే కాలేశ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచేసిన ప్రసాద్ మాట్లాడుతూ సంక్షోభంలో కూరుకుపోయిన వ్యాపార రంగాన్ని పరిరక్షిస్తామని డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మోదీ సర్కార్ కరోనా ముసుగులో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిందని వివరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యాపార రంగానికి నిధులు పెంచి పంట నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు మార్కెట్ కమిటీలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తోర్లపాటి బాబు, రైతు సంఘం మండల కార్యదర్శి డి కృష్ణ, రైతు సంఘం నాయకులు ఎస్కే జాని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రైతులు కూడా అదే పద్ధతిలో ఆత్మహత్యకి ప్రభుత్వాలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని మనం అనుకుంటే అనేక ప్రభుత్వాలు అదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి. మనం ఏదో మన అభిమానం కొద్దీ ఆ పార్టీకు ఈ పార్టీకు వచ్చేస్తుంటాం. తీసుకెళ్ళి మనం ప్రయాణం చేయబడుతుంది. ఆ తర్వాత మన గది పరిచిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇదే ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే ఆందోళన జరుగుతూ ఉందో దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనకి కారణమైనటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా